ఓకే రైట్ కళ్యాణి అంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి దిశ కేసులో పోలీసులు నిందితులకు నిందితులను ఎన్కౌంటర్ విధించడంతో అందరు కూడా అంటే ముఖ్యంగా ప్రియాంక కాలనీ వాసులు నక్షత్ర కాలనీ వాసులు అందరూ కూడా ఉదయం నుంచి సంబరాలు జరుపుకుంటున్నారు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అంత కిరాతకంగా కర్కశత్వంగా వ్యవహరించినటువంటి నిందితులకు కఠినమైన శిక్ష విధించడంలో తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ పోలీస్ సక్సెస్ అయ్యారని ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు తపాసులు పెంచడం కానివ్వండి స్వీట్లు పంచుకోవడం కానివ్వండి చేస్తున్నారు ప్రస్తుతము ప్రియాంక నివాసం దగ్గర నక్షత్ర కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్యాండిల్స్తో ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ మీద వీడియో జర్నలిస్ట్ శశికాంత్ చూపిస్తున్నాడు మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా వీరందరూ కూడా అంటే అంత కిరాతకంగా అంటే అమానుషంగా వ్యవహరించినటువంటి ఆ మృగాలకు తగిన శాస్తి జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉదయం నుంచి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇక్కడ తొలి నుంచి కూడా దీని మీద పోరాటం చేస్తున్నటువంటి స్థానికులు ఈ కాలనీ వాసులు ఉన్నారు వారితో మాట్లాడదాము. అమ్మ చెప్పండి జస్టిస్ జరిగింది అనుకుంటున్నారా? జరిగింది సార్, డెఫినెట్ గా జరిగింది. మా 10 రోజుల నుంచి ఉన్న మా ఆవేదనని అర్థం చేసుకొని సీఎం గారు అయితేనేమండి పోలీసులు అయితేనేమండి మాకు అండగా నిలబడి మేము వీ వాంట్ జస్టిస్ అని మేము ఎలా అరిసామో గొంతు దించుకొని మా ఆవేదన విని మాకు ఈ రోజు న్యాయం చేశారని సీఎం గారిని కానీ పోలీసులు కానీ ప్రతి ఒక్కళ్ళకి మీడియా వాళ్ళని కానీ మా ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాము. మా పాపకు న్యాయం జరిగింది, చనిపోయిన పాపనైతే ఎవరు తీసుకురాలేరు కానీ న్యాయం అయితే చేయగలరు కదా. ఆ న్యాయాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం చేసింది, ఈ పోలీసులు చేశారు. ఫ్రెండ్లీ పోలీసులని మేము ఎట్ట అనుకుంటున్నామో వాళ్ళు మేము మీ ఫ్రెండ్స్ మీ వెనకమాలే ఉంటాము మేము ఉండాము మీకు అని అండగా మాకు వారం నుంచి చెప్తూ వచ్చి ఈ రోజు అది చేసి మా దగ్గరకు వచ్చారు. మేము వాళ్ళందరినీ అభినందిస్తున్నాము, సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా జరగకుండా ఉండాలంటే ఇంకెలా ఉండాలంటారు? ఇంకేం చేయాలి? ఇది ఒక పనిష్మెంట్ వాళ్ళకి, ఇలాంటి పనులు మళ్ళా చేస్తే గనక ఇలా చచ్చిపోతాము ఎన్కౌంటర్ అయిపోతాము. మనకి మనం పోలీసులకు ఎదురు తిరగకూడదు. మనం పోలీసులకు ఎదురు తిరిగాము, ఒక పాపను అన్యాయం చేశాము, ఆ పాప చనిపోయింది. పోలీసుల మీద రాళ్లు వేయకూడదు, మనం ప్రభుత్వాన్ని ఎదిరించకూడదు అనేది ఒకటి ప్రతి ఒక్కళ్ళ మైండ్కి దృష్టికి వచ్చి ఇలా ఈ పనులు చేయాలి. మెయిన్ గా ఈ పని ఎవడైతే చేస్తాడో, దుర్మార్గుడు దుష్టుడన్నాడు ఎవడైతే రోడ్డు మీద తిరుగుతూ ఈ పనులు చేస్తారో వాళ్ళకి మట్టుకి ఇది డెఫినెట్ గా ఒక పనిష్మెంట్. ఈ ప్రతి ఒక్కడు అనుకొని కొని ఈ పనులు చేయకుండా ఉండాలి. చెప్పండి అమ్మా, మీరు ఏం చెప్తారు? మీరు దాదాపు 10 రోజుల నుంచి మీరు రెగ్యులర్ గా యాక్టివిటీస్ లో పాల్గొంటూనే ఉన్నారు, తప్పకుండా దోషులకు శిక్ష పడాలి అంటూనే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్, ఈ ఘటన అంతా చూసి? మార్నింగ్ మాకు ఇట్లా ఎన్కౌంటర్ చేశారని తెలియగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు మేము ఎంత బాధపడ్డామో ఈ రోజు అంత సంతోషిస్తున్నామండి. ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొంచెం కఠినమైన చట్టాలు కూడా చేయాలనుకుంటున్నాము. ఇంకొక నేరస్తులు ఎవరన్నా ఇలాంటి పనులు చేయాలనుకుంటే వెనుల వణుకు పుట్టేలాగా ఈ రోజు వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. అందుకు మాత్రం మాకు సపోర్ట్ చేసిన మీడియాకి కానీ అలాగని కమిషనర్ సిపి గారికి అలాగే సీఎం గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు కాలనీలో ఉన్నటువంటి మహిళలు చిన్న పిల్లలు అందరూ కూడా అంటే ఉదయం నుంచి కూడా ఇక్కడ అంటే ఒక దీపావళి కానివ్వండి ఒక దసరా వేడుకలు ఎలా జరుపుకుంటారో అంటే ఒక నరకాసుని చంపితే వధిస్తే ఎలాంటి సంబరాలు జరుపుకుంటారో అలా తపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చిన్నారులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దిశపై ఎంతో అమానుషంగా వ్యవహరించినటువంటి నిందితుల మీద తెలంగాణ పోలీసు సిపి సజ్జనర్ ఉక్కు పాదం మోపడము అలాంటి వారిని కఠిన చర్యలు తీసుకోవడం మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా అందులో భాగంగానే అందరూ కూడా దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి కలిగిందని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మరికొంత మంది ఉన్నారు, కాలనీ వాసులు వారితో మాట్లాడదాం. చెప్పండి ప్రజల ఐకమత్యం. మనము ఈ దిశ గారి ఘటన చూశామండి. అయితే పూర్తిగా మనకు 100% న్యాయం జరగకపోయినప్పటికీ చనిపోయిన వాళ్ళు రారు కాబట్టి ఈ నలుగురు కిరాతకుల్ని చంపడం వల్ల ఎన్కౌంటర్ మేము మొదటి నుంచి ఎన్కౌంటర్ కావాలని కోరుకుంటున్నాము. కేసులు చట్టాలు జైలు వద్దని కోరుకున్నాము. ఎందుకంటే కేసులు జైలు చట్టాలు అయితే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నిర్భయ ఘటన చూసినాం కాబట్టి మనం వితిన్ ఎన్కౌంటర్లో స్పాట్ డేట్ ఒక 1 వీక్ 10 డేస్లో ఇలాంటి సమయంలో మనం ఎన్కౌంటర్ కావాలని కోరుకున్నాము. దీనికి అనుగుణంగానే మన తెలంగాణ పోలీసు కానీ మన సీఎం గారు కానీ మన ప్రజల ఐక్యతతో వీళ్ళందరూ కలిపి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలో ఏదైనా అంటే
అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఎవరైనా కోర్టుకు వెళ్తే ఖబర్దార్ చెప్తున్నాము, ఖబర్దార్ ఎవరు కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని మీరు ఎవరికైనా కోర్టుకు వెళ్ళాలనుకుంటే మిమ్మల్ని కూడా ఇదే ఎన్కౌంటర్ చేపిస్తామని చెప్తున్నాము. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఎన్కౌంటరే ఏకైక మార్గం అని చెప్తున్నాము. ఇంకా ఇది ఒక్కటే కాకుండా మనకి కీసర దగ్గర జరిగినటువంటి ఒక శ్రీనివాసరెడ్డి సైకో శ్రీనివాసరెడ్డి కానీ ఇంకా వరంగల్ మానసన్ కానీ అనేక రకాల ఆడపిల్లలపై జరిగినటువంటి ఈ నేరస్తులను తక్షణమే ఇలాంటి ఎన్కౌంటర్లు చేసినట్టయితేనే సత్వర న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. అయితే ఇలాంటి ఎన్కౌంటర్ను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని మన ఇండియా మొత్తంలో ఇలాంటి చేసినట్టయితే నేర ప్రవృత్తి తగ్గుతుందని మేము ప్రజలందరం కోరుకుంటున్నాము. అయితే ఇంకొకటి ఏంటంటే మద్యపానాన్ని కూడా నియంత్రణ చేస్తారా, మద్యపానాన్ని సంపూర్ణం చేస్తారా, ఈ పోలీసులు మన గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆలోచించిందని మేము అందరం కోరుకుంటున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు అందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు, మద్యపానం కూడా అంటే మీరు ఇలా చేయడంలో ఒక కారణమైనటువంటి మద్యపానాన్ని కూడా సంపూర్ణంగా కానీ పాక్షికంగా కానీ నివారించాలని కూడా అంటే, ఎందుకంటే ఇక్కడ శంషాబాద్ హైవే పక్కన ఈవినింగ్ అయితే మాత్రం చాలా వరకు మద్యం విక్రయ కేంద్రాలు ఉన్నాయి. సో వాటిని కూడా సీజ్ చేయాలని, ఎందుకంటే అక్కడే లారీ డ్రైవర్లు కానివ్వండి, క్లీనర్లు కానివ్వండి, ఆకతాయిలు కానీ వాటిని అడ్డాగా ఆవాసంగా చేసుకుని రాత్రిపూట వారి కార్యకలాపాలను చేయడము, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సంఘటనలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మద్యపానాన్ని కూడా హైవే పక్కన ఉన్నటువంటి బెల్ట్ షాప్లను కూడా ఎక్కడికక్కడ బంద్ చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే అందరూ కూడా ఉదయం నుంచి వారి ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ పక్కన పెట్టుకుని అందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ సంబరాల్లో పాల్గొంటున్నారని చెప్పవచ్చు. సార్ చెప్పండి సార్, మీరు ఎలా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే, మీరు ఏమంటారు? నేను ఈరోజు ఉదయం వినగానే న్యూస్ వాళ్ళ ఎన్కౌంటర్ జరిగిందని మా కాలనీ వాసుల తరఫున మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా అందరూ మేము కాలనీ వాసులను డిమాండ్ చేస్తుంది, మాకు ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి, జడ్జి మీద తొందరగా రావాలి. వాళ్ళకు ఏదైతే వాళ్ళు ఎట్లయితే చేశారో అలాంటి బాధ వాళ్ళు పడాలి, అలాంటి బాధనే ఈ రోజుల్లో పడ్డారు. నిజంగా తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచి పని చేసింది, ఎస్పెషల్లీ పోలీస్ వాళ్ళు చేసిన యాక్షన్ చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు అంటే సత్వరమే, అంటే కాలయాపన చేయకుండా రోజులు గడవకుండా సత్వరమే దిశ కుటుంబ సభ్యులకు, దిశకి కొంతవరకు అంటే పోయిన ప్రాణం తిరిగి రాదు కాబట్టి. బట్ ఎవరైతే ఇందులో నిందితులుగా ఉన్నారో, ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారి మీద మాత్రము ప్రభుత్వము ఉక్కుపాదం మోపడము, వారి మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం, వారిని ఎన్కౌంటర్ చేయడం మీద మాత్రము ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఈ కాలనీ వాసులు అందరూ కూడా దాదాపు కిలోమీటర్ నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం విజువల్స్లో ఏబిఎన్ స్క్రీన్ మీద వీడియో జర్నలిస్ట్ శశికాంత్ చూపిస్తున్నారు, చూసుకోవచ్చు అందరూ కూడా కొవ్వొత్తులు పట్టుకొని దిశ ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి అంటే దిశ కుటుంబ సభ్యులకు భరోసాగా అండగా ఇవ్వడానికి కూడా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ 10 రోజుల నుంచి కూడా అంటే దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తించినటువంటి కేసుగా ఇది ఎప్పటికీ మిగిలిపోయిద్దని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకోటి అత్యంత తొందరగా కూడా దీనికి సంబంధించినటువంటి అంటే ఒక కరెక్ట్ నిర్ణయం వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా అదే మాట చెప్తున్నారు, రోజులు చేయకుండా కాలయాపన చేయకుండా అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినా కూడా ఇంత త్వరగా అంటే దోషులకు శిక్ష పడుతుందా లేదా అనేది కూడా చెప్పలేము అంటున్నారు. సో అలాంటిది పోలీసులు సిపి సజ్జనర్ నేతృత్వంలో, తెలంగాణ డీజీపీ నేతృత్వంలో తెలంగాణ పోలీసులు మాత్రమే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని అంటే ఏదైతే సీన్ రీకనెక్షన్ చేస్తున్న సమయంలో ఇందులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో నలుగురు కూడా మహమ్మద్ ఆరిఫ్ కానీ, ఎల్లు శివ, నవీన్, చెన్నకేశ్వరి నలుగురు కూడా పోలీసులపై రాళ్ళు ఇవ్వడము, వారి మీద అంటే వారికి తిరగబడ్డం లాంటివి చేయడం, వారి ఆయుధాలను గుంజుకోవడము అంటే సిపి సజ్జనర్ కూడా చెప్పడం జరిగింది. అందులో వారి దాడిలో కొంతమంది పోలీసులు కూడా ఎస్ఐ కూడా గాయపడినట్టు సిపి సజ్జనర్ కూడా మీడియా సమావేశంలో తెలియజేశారు. సో అప్పటికి కూడా వారు ఎక్కడికి కూడా అంటే ఇన్ని రోజులు అయినప్పటికి కూడా వారిలో మార్పు రాకపోవడం, ఇదంతా చూస్తుంటే మాత్రం ఇలాంటి వారికి మాత్రం ఇలాంటి శిక్ష విధించడంలో ఎటువంటి తప్పు లేదని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అందరూ కూడా ఇట్లా కొవ్వొత్తులు పట్టుకొని నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ విజువల్స్లో మనం చూసుకోవచ్చు. మరి చెప్పండి, దిశకి దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగింది అనుకుంటున్నాను? జరిగిందండి, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కాదు, మళ్ళీసారి కూడా ఇట్లనే చేయండి, పిల్లలందరూ జాగ్రత్త పడుతుంటారు. బోలియా జస్టిస్ హువా సమజ్ రే ఆప్ బోధ చావా
और मैं तो सोच रही हूँ कि हर देश में ऐसा होना, हर जगह ऐसा होना जस्टिस। इन फ्यूचर ऐसा ये रिपीट नहीं होना बोलते, आप क्या बोलना चाहते हैं? मतलब लड़कों में खौफ पैदा होगा तो फिर ऐसा होगा नहीं ना, ऐसा है। చెప్పండి సార్, ఏమనుకుంటున్నారు మీరు? అంటే దాదాపు 10 రోజుల నుంచి మీ కాలనీ వాసులు అందరూ కూడా దీని మీద నిరసన గళం వ్యక్తం చేస్తూనే ఉన్నారు, దేశవ్యాప్తంగా కూడా అంత ఒక యూనిటీ కనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? సారీ మై హిందీ మే బోలి ఆప్కో కైసా లగ్ రహా హై పూరా ఇన్సిడెంట్ దేఖ్ కే, క్యా బోల్నా చాహతే? కహతే హై జో కి జస్టిస్ జో డిలే హోతా హై తో జస్టిస్ డినై హోతా హై, లోగో మే ఫియర్ ఫ్యాక్టర్ నహీ హై, తో జితనే భీ కల్ప్రిట్ హై ఉన్కే అందర్ ఫియర్ ఫ్యాక్టర్ హోనా చాహియే, సిస్టమ్ హమారా ఐసా హో జో కి లోగో కో జస్టిస్ జల్దీ మిలే, तो ये सब चीज में हम सभी को जो है मिलजुल करके काम करना पड़ेगा, हमारी सरकार को, हमारी गवर्नमेंट को, हमारी जो सिस्टम है उसको डेवलप करना पड़ेगा, जिससे कि लोगों में फियर फैक्टर क्रिएट हो और जिसके वजह से लोग 10 बार डरे, 100 बार सोचें किसी भी हीनियस क्राइम को करने से पहले, यही हमारा है। ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ప్రభుత్వం ఇలాంటి వారి మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఎందుకంటే దోషులకు వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈరోజు తెలంగాణ పోలీసులు వ్యవహరించినటువంటి ఈ చేసినటువంటి తీరు మీద మాత్రం అంతా కూడా అంటే అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. అంటే అక్కడ వారికి ఎన్కౌంటర్ చేసిన ప్రాంతం దగ్గరికి వెళ్ళి చూసినా అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ప్రియాంక ఇక్కడ దిశ ఇంటి దగ్గర చూసుకున్నా ఇదే సిచ్యువేషన్ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా అందరూ కూడా పోలీసులు చేసినటువంటి దాని మీద మాత్రం అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. సిపి సజ్జనార్కి, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి అనుగుణంగా వీరందరూ కూడా అంటే ఉదయం కూడా రాఖీలు కట్టారు పోలీసులకి, వారికి అనుగుణంగా నినాదాలు చేస్తున్నారు. తెలంగాణ పోలీస్ జిందాబాద్, తెలంగాణ పోలీస్ జిందాబాద్ అంటూ వీరందరూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ రోడ్డు మీదకు వచ్చేసారు అందరు కూడా, దాదాపు కిలోమీటర్ మేర ర్యాలీ నిర్వహించి శంషాబాద్ హైవే మీదకి అందరూ కూడా చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు, కాలనీ వాసులు, శంషాబాద్ ప్రాంత వాసులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. అంటే ఇది ఒక రకంగా బాధ తప్తమైనటువంటి సమయం అయినప్పటికీ కూడా నిందితులకు అంటే ఎవరైతే అంత క్రూరంగా వ్యవహరించినటువంటి ఆ నలుగురు నిందితులకు మాత్రము శిక్ష పడడంలో తెలంగాణ పోలీస్ మాత్రం సక్సెస్ అయిందని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అందరూ కూడా అంటే తెలంగాణ పోలీసులకి, సిపి సజ్జనర్కి అనుకూలంగా నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. సీఎం జిందాబాద్, సిపి సజ్జనర్ జిందాబాద్ అంటూ అంటే సాహో సజ్జనర్ అంటూ ఇలా అంటే వారి సంతోషాన్ని వారి నిర్ణయాల రూపంలో వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ హైవే మీదకి చేరుకున్నారు అందరూ, శంషాబాద్ హైవే మీదకి చేరుకొని అందరూ కూడా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అందరూ కూడా జస్టిస్ దిశకు జస్టిస్ జరిగింది, న్యాయం జరిగింది, ఇలాంటి ఘటన ఇలాంటి సంఘటన మరి భవిష్యత్తులో పునరావృతం కాకూడదు అని మాత్రము ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. అమ్మా చెప్పండి, జస్టిస్ జరిగింది? జస్టిస్ జరిగిందండి, మాకు న్యాయం జరిగింది, మా పాపకి న్యాయం దక్కింది. కానీ మేము అనుకున్న విధంగా కాకుండా వేరే రూట్గా అయినా మాకు జస్టిస్ దొరికింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా పోలీసులకు కానివ్వండి, ఇంకా అంటే యువతులకు కానివ్వండి, అమ్మాయిలకు కానివ్వండి, ఏం చెప్పదలుచుకున్నారు? అందరు ధైర్యం పెంచుకోవాలి, మనోధైర్యం పెంచుకోవాలి. ఇంట్లో మగపిల్లల్లాగానే ఆడపిల్లల్ని పెంచాలి తల్లిదండ్రులు. అప్పటికి కానీ మన సమాజం మార్పు రాదు. మన సమాజం మార్పు రావాలంటే తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కూడా మగపిల్లలకి ఈక్వల్గా పెంచాలి, అండ్ వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలి. మెయిన్ రిటాలియేట్ కాటానికి చూడాలి. తొలి రోజు నుంచి కూడా, దాదాపు 10 రోజుల నుంచి కూడా మీ కాలనీ వారంతా కూడా అంటే దేశమంతా ఒక ఎత్తు అయితే మీ కాలనీ వారు ఇంకో ఎత్తు అన్నట్టు అందరూ కూడా యూనిటీగా ఉన్నారు. అందులో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అంతా కూడా కీలక పాత్ర పోషించారు, ఎట్లా అనిపిస్తుంది అంతా చూస్తుంది? మా లోపల ఒక అమ్మాయి, మా ఇంటి పిల్ల, ఇంత మంచి చదువు చదువుకున్న పిల్ల ఇలా అయినందుకు మాకు చాలా ఇదే అనిపించింది. అందుకే మేము మాలో చైతన్యం తెచ్చుకున్నామండి. వి గాట్ దట్ చైతన్యం బికాస్ ఆఫ్ హర్.